దేవుళ్ళగా వచ్చిన బిడ్డను కాపాడారు. చచ్చి మీ కడుపును పుడతాను బాబు. అసలు ఏమైందయ్యా? పెళ్లి తనకి ఇష్టమైనవాడితో కాకుండా వేరొకరితో చేద్దామని ముహూర్తం పెట్టించాం. అదే ముహూర్తానికి ఈ అమ్మాయికి నచ్చినాడు ఇచ్చి పెళ్లి చేయండి. ఏమంటారు? అలాగేనండి, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. అలాగే ఈ డబ్బు ఉంచండి. అలాగేనయ్యా, అంతా తాతగారి పోలికే బాబు. మిమ్మల్ని చూస్తుంటే ఆ మహానుభావుని చూస్తున్నట్టే ఉంది. రే, ఇలా పెద్ద మనిషిగా నటించడం చాలా కష్టం రా. పెళ్లికి రామ్రో అంటే చాలా మొహడు పెట్టేశాడు. నేను మేనేజ్ చేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి. సంతోషం బాబు, గుర్తుపెట్టుకుని వచ్చారు. మీరన్నట్టుగానే ఆ పిల్లకు నచ్చినోడితో పెళ్లి జరిపిస్తున్నాను. అది మీ సంస్కారం, నాదేముంది? అలా అనకండి బాబు. నా బిడ్డను కాపాడి నా కళ్ళు తెరిపించారు. మాకు మీ తాతగారు ఎంతో మీరు అంతే. కూర్చో. పర్వాలేదు, ఆగండి బాబు. అలా కాదు బాబు, మీకు తెలుసో తెలియదో కానీ ఈ కుర్చీ కోటయ్య గారి ధర్మసింహాసనం. ఆయన వచ్చి ఈ కుర్చీలోనే కూర్చుని అన్ని శుభకార్యాలు జరిపించేవారు. ఆయన పోయాక ఈ ఖాళీ కుర్చీతోనే సరిపెట్టుకుంటున్నాం. మీరు వచ్చారు, మాకు సంతోషం. మీరు కూర్చోండి బాబు. వద్దండి, ఇంత గౌరవానికి నేను తగను. ప్లీజ్. కాదనక బాస్, ఇది నీ గ్రేట్ హారర్. హారర్ కాదు, హానర్. యు ఆర్ మై గ్రేట్ లాఫర్. వీడికి ఎంత ధైర్యం! మన కోటయ్య గారు కూర్చునే కుర్చీలో వాడు ఎవడో కూర్చోమంటాడు? వీడు ఎవడో రెచ్చిపోతున్నాడు అండి. వీడు అంత చూస్తాం. ఏంటి గంతులేస్తావా? ఎదవేసాలు వేసావంటే నడ్డేర కొడతావు. అబ్బా ఊరుకోవమ్మా. అరే బసే గారు పెద్దవాడా, నువ్వు ఇలా రారా? ఏటా ఏటి? కోటయ్య గారు కూర్చుని అతను కూర్చోమంటావేటి? అతను కోటయ్య గారు వారసుడు, తప్పేంటి? ఆ సంగతి తెలిసాల్సింది మేము. నువ్వుగా తొందరపడి కూర్చోమనడం తప్పు. మీ నమ్మకాలు మీవి, నా నమ్మకం నాది. పురిటికందుగా ఉన్నప్పుడు వాతం కమ్మితే కోటయ్య గారు పసర మంది ఇచ్చి దాన్ని రక్షించారు. మొన్న నా బిడ్డ ఆవేశంతో గోదాట్లో దూకితే ఈ బాబు దేవుళ్ళ వచ్చి ప్రాణాలకు తెగించి కాపాడాడు. అభిమానం గౌరవం చూపించుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ఏంట్రోయ్, మా సోమయాజులు గారు ముందు ఉపన్యాసాలు ఇస్తున్నావు, ఒళ్ళు కొవ్వెక్కిందా? కొవ్వురెళ్తావా? నువ్వు మా ఇల్లు తయారైవేట్రా. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. కోటయ్య గారు నిజం, వారసుడు నమ్మకం. మనం నమ్మి మొక్కితే దేవుడు అంటారు, నమ్మక తొక్కితే రాయ అంటారు. ఇది అంతే. మీకు అతను ఎవరైనా, నాకు మాత్రం కోటయ్య గారి వారసుడు అంతే. ఏంటి నీళ్ళ వెంటాడుతున్నావు? దొంగనని ప్రూవ్ చేద్దామనా? అలా అంటావు ఎందుకు? నువ్వు వచ్చింది ఆ పని మీద కదా. ఇదిగో కోటయ్య గారి పాలెం వచ్చింది దోచుకోవడానికే. చూస్తుండు, ఆయన మనవడిగా ఆస్తి మొత్తం దోచుకుంటా. నేను జర్నలిస్ట్ని, బీ కేర్ఫుల్. నీ అసలు రూపం బయట పెడతాను. దొంగ పోలీస్ ఆట అన్నమాట. మంచి దొంగ చెడ్డ పోలీసులాగా సరదాగా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా. షట్ అప్. అలాగే కోపం వచ్చినప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు. వెరీ వెరీ టెంప్టింగ్ బ్యూటీ. ఏంటి, ఊరు ఊరంతా నువ్వే కోటయ్య గారి వారసులు నమ్ముతున్నారు. ఇవాళ రేపు ఆస్తి నీకు రాసేయాలని అనుకుంటున్నారు. ఎవరు పావర్టీ వాళ్ళు పనిచేసుకుంటే నయ్యం. పావర్టీ కాదు, ప్రాపర్టీ. నీకు ఇచ్చేస్తా పురుగుల మంది పార్టీ. కష్టపడి బతకడం నేర్చుకుంటారా? మనం చేసేది కష్టమే, కాకపోతే అందరూ డే టైం కష్టపడతారు, మనం నైట్ టైం కష్టపడతాం. నువ్వు పార్ట్ టైం కూడా కష్టపడలేదు. రేవులో ఏంట్రా గొడవ ఉంది? ఏమైంది? చాలా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి, దొంగతనంగా జరిగిందేమో. సావిత్రి గారు గొలిసేవాడో కొట్టేశారట రేవులో, విడూరంగా చెప్పు. చెప్పు, నువ్వే నా పాడు పని చేసింది. మాట్లాడరా. నువ్వు ఆగు, వీడిని నేను మారుస్తాను. ఎరా, ఈ ఊరు వాళ్ళు చూపించే ఆప్యాయత అనురాగాలు చూస్తూ కూడా నువ్వెలా దొంగతనం చేయగలిగావరా? వాళ్ళ ముందు మన పరువు ప్రతిష్ట అంతా మంట కలిపావు కదరా. ఈ ఊరు వాళ్ళు మనకేం తక్కువ చేశారా? తిండి పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ కూడా నీ మనసు కరగలేదురా? మనసు కరగడం మాట తర్వాత కానరే, ముందు గొలుసు ఎక్కడ కరిగిందా అనుకుంటున్నా చెప్పరా. నాకు తెలిసింది కాబట్టి ఒకటే కొట్టాను. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది అనుకో, మక్కేసేస్తారు. డోంట్ వరీ. ఎందుకు అడిస్తున్నా? క్షమించరా,
ప్యాంట్ బొత్తాలు నిప్పాల్చింది. అనవసరంగా చొక్కా బొత్తాలు ఇప్పి నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ కాదు ఇన్సల్ట్. ఏనాడు కని విని ఎరుగం, చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. చెప్పడానికే మీకు ఎంత సిగ్గు అయితే మాస్టర్, చేసిన ఎదవకి ఎంత సిగ్గు ఉండాలో చెప్పండి. ఎరా అవునవును అదే చెప్తుంటా, ఆ ఎదవెవడో తెలిస్తే ఆడు అంతు తెలుస్తాం. గంతులేస్తావా? తొరిగితే ఏం చేస్తారు మాస్టర్? అడ్డంగా నరికేసి గోదాట్లో మొసళ్ళకి వేస్తాం. వద్దులేండి పాపం, ఆడి మాసం తింటే కాక్రోచ్లు ఆరోగ్యం పోవడం. వస్తున్నా వస్తున్నా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళ పని అయి ఉంటుంది. నేను అదే అనుకుంటున్నాను. మా తాతయ్య గారి ఊళ్ళో దొంగతనమా? ఆ దుర్మార్గులు ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వెయ్యాలి. చెప్పండి, నాకు అర్జెంట్ గా జవాబు కావాలి. జలుబు చేసిందా? ఆవిడ పడితే అరగంటలో పోదు కదా. నువ్వు ఉండవమ్మా. ఎదవా గోళ నగ కనిపించట్లేదంటే దొంగతనమని ఎందుకు అనుకోవాలండి? అవును ఏ సావిత్రమ్మా, అది నిజమే. అవునండి. ముందు వెళ్ళి అన్ని చోట్ల వెతుకుదాం. సావిత్రతయ్య అసలు నగ ఎక్కడ పెట్టి తెలుసు కదా. అన్నం తింటున్నావా గడి తింటున్నావా? నువ్వు తినేది నేను ఎందుకు తింటాను? గోళ ఇదిగో కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. లోపలికి వెళ్దాను రా బాబు, ఎందుకన్నా మంచిది ఇంకోసారి ఎత్తుకుదాం. ఒక్కరికో అని వినిపించింది. ఇక్కడ చూస్తే ఏమీ లేదు. ఏంటమ్మ ఇదంట? అనుకుందంతా అయ్యింది. ఇదిగో నగ ఉక్కిరిగిపోయి నీళ్ళలో పడింది. చాలా సంతోషం బాబు. నగ్గు గురించి కాకపోయినా ఈ ఊర్లో దొంగతనం జరిగిందంటే భరించలేకపోయాం. అందరికీ చెప్పొస్తాను. అలాగే బాగా మేనేజ్ చేశానా? మాయ చేసి బకెట్లు నగేయటం కూడా గొప్పేనా? జరిగిన దొంగతనాన్ని జరగనట్టు మేనేజ్ చేయడం గొప్పే. ఏంటలా డౌట్గా చూస్తున్నావు? ఆ దొంగతనం చేసింది నేను కాదు, నా శిష్యుడు. నేను దొంగతనాలు మానేశాను. ఎందుకో తెలుసా? నేను దొంగతనం చేయటం నీకు ఇష్టం ఉండదు గనక, నువ్వు అంటే నాకు ఇష్టం గనక. ఏమంటావు? వస్తానే. ఎవరు వస్తున్నారా? వీళ్ళు ఎవరో నీకోసం వచ్చినట్టున్నారు. అవునవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది. దిగండి. అయితే వీడి నా మనవడు బాబు. వీడికి మీ చేతే పేరు పెట్టించాలని మా అందరి కోరిక. కోటయ్య గారు పోయినా ఆయన పంచిన ప్రేమలు ఆప్యాయతలు గుర్తు చేసుకుంటూ బతికేస్తున్నామండి. అంతటి మహానుభావులకి వారసులు మీరు. మీ నోటితో ఈ పిల్లోడికి ఏదో పేరు చెప్పండి బాబు. కోటయ్య గారు మనవడు నాకు పేరు పెట్టాడని వీడు జీవితాంతం గర్వంగా చెప్పుకుంటాడు బాబు. మనంత రోడ్డు కావాలని కిస్సింగ్ ఇచ్చే కిస్సింగ్ కాదు బ్లెస్సింగ్. తోసానంటే గోదట్లో నువ్వు మిస్సింగ్. ఇదిగా దొంగరావడని పేరు పెట్టాయి. అదేంటి బాబు అలానేశారు? ఏమి లేదులే, పెరిగి పెద్దవాడై అందరి అభిమానాన్ని ప్రేమని దొంగిలించాలని వాడు ఉద్దేశం కదరా. అవునవును అవునవును. చూడండి, కోటయ్య గారి మనవడిగా ఓ బిడ్డకు పేరు పెట్టే పవిత్ర బాధ్యత నా మీద పెట్టారు. చాలా సంతోషం. ఆ మహానుభావుడు జ్ఞాపకార్థంగా కోటీశ్వర ప్రసాద్ అని పేరు పెట్టండి. కోటీశ్వర ప్రసాద్. చాలా సంతోషం బాబు. కోటయ్య గారు మనవడు పేరు పెట్టడం, అది కోటయ్య గారి పేరే కావటం మా అదృష్టం. వస్తాం బాబు. మంచిది. గవర్రాజు ఏట్రా చూసావా ఈ డవరం రోజు రోజుకి ఎలా ముదిరిపోతుందో? చూస్తున్నా. వేస్తున్నావా ఏంటి గడ్డ?